నమస్కారం గురుగారు నమస్కారం మా సృజన గురుగారు మాఘశుద్ధ ఏకాదశి యొక్క విశిష్టతను మరి ఆ రోజు చేసుకోవాల్సిన పనుల గురించి తెలియజేయండి భీష్మ ఏకాదశి అంటే మహా పండగ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవయో తేదీ మంగళవారం నాడు మనకి ఈ ఏకాదశి వచ్చింది దీన్నే భీష్మ ఏకాదశి అని అంటాం ఆ భీష్మ ఏకాదశి ఈ రోజున భీష్మ పంచక వ్రతాన్ని మనం చేసుకుంటాం అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మల్కీపురం అనే ఒక పల్లెటూరు ఉంటుంది దానికి దగ్గరలో అలాగే నరసాపురం ఓడ దాటితే అక్కడ మనకి అంతర్వేది అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ సముద్రం ఉంటుంది ఆ సముద్రంలో జనమంతా కూడా స్నానాలు చేయాలి ఆ తర్వాత అక్కడ అక్కడ దగ్గర ఉన్నవాళ్ళు ఆటోమేటిక్ మేమంతా తూర్పుగోదావరి జిల్లా కాబట్టి రాజమండ్రి కాబట్టి మాది మాకు తెలుసు అంతా వెళ్ళేవాళ్ళం సముద్ర స్నానాలు చేస్తారు చక్కగా చేసి అంతర్వేదిలో ఈ లక్ష్మీ నరసింహ వారి యొక్క కళ్యాణాన్ని జరిపిస్తారు ఆ రోజు చేసి విష్ణు సహస్రనామ పారాయణ ఆ రోజు అక్కడ చేస్తారు విష్ణు సహస్ర పూజ లక్ష్మి అప్పుడు మన తులసితో అష్ట లక్ష కుంకుమార్చనలు లక్ష తులసి అర్చనలు ఇవన్నీ కూడా జరిపిస్తారు మరి అక్కడ స్వామివారి యొక్క రథాన్ని కూడా ఊరేగిస్తారు లాగుతారు మన రెబల్ స్టార్ మరి కీర్తిశేషులు కృష్ణరాజు గారు వంశస్థులు ఆ రథాన్ని లాగితేనే తప్ప ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఫస్ట్ గౌరవం వాళ్ళకి ఇస్తారన్నమాట ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయం అలా సాగుతూ వస్తుందని అంటారు సరే ఆ రోజు మనం ఏం చేయాలండి ఏకాదశి రోజున శ్రీకృష్ణ అష్టోత్తరం శ్రీకృష్ణ పారాయణం ఇవన్నీ కూడా మనము చేసుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రంతో చేయాలి దీనికి సంబంధించి భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం కంపల్సరీ చేయాలి సముద్ర స్నానం నదీ స్నానం కంపల్సరీ చేయాలి ఉపవాసం చేస్తే ఆ రోజున ఎవరికి శాప విమోచనం జరిగింది ఎవరికి లాభం జరిగింది ఎవరికి మోక్షం వచ్చింది అనే చిన్న కథ ఒకటి ఉంది అది నేను చెప్తున్నాను మనకి ఏకాదశి రోజున ఏమైందంటే ఒక ఇంద్ర సభ జరుగుతుంది మామూలుగా ఒక ఇంద్ర సభ జరుగుతోంది అక్కడ పుష్పవంతుడు అనేటటువంటి గంధర్వుడు నాట్యం చేస్తున్నాడు ఇంద్రుడు పని ఏమిటి అక్కడ మనం కూడా స్వర్గానికి వెళ్ళామనుకోండి అక్కడ మనకి వేరే డ్యూటీస్ ఉండవు ఈ కష్టాలు శ్రమపడాలా తినాలా ఇవన్నీ ఏమి ఉండవు అనమాట అంటే పుణ్యఫలాన్ని అనుభవిస్తాం మనం తర్వాత ఓన్లీ ఆ డ్యాన్సులు చూడటం ఇలాగనమాట ఆనందాన్ని అనుభవించడమే అయితే ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మనుషులు మనల్ని ఏం చేస్తారు నెక్స్ట్ పాపం ఉంటే నరకానికి తోసిపడేస్తారు లేకపోతే పుణ్యం అయిపోయిన తర్వాత మత్స్యలోకం అంటారు దీన్ని భూమి భూలోకానికి మళ్ళీ జన్మెత్తారా అని చెప్పేసి మళ్ళీ తోసేస్తారు అక్కడ మనల్ని దే అయితే ఎందుకు మనకి ఈ చావు పుట్టుకలు ఎందుకు వచ్చినాయి అంటే ఇది ఒక గొప్ప వరం దేవతలకి ఛాన్స్ లేదు అక్కడ మానవుడిగా పుట్టడానికి ఎందుకని చావు చావు రాదు వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది రోజు తాగడం అది నాట్యాలు చూడడం తాగడం పబ్బులకు వెళ్డం సినిమాలు చూడడం అనుకో ఆ టైప్లో వాళ్ళు ఉంటే వాళ్ళకు బోర్ కొట్టేస్తుంది ఈ లైఫ్ కొట్టేసి వాళ్ళు మో వీళ్ళకి మానవ మోక్షం మోక్షం అంటే లిబరేషన్ ఫ్రమ్ ఆల్ దీస్ బాండేజెస్ అనమాట ఈ ఈ ఏది ఉండదు ఇంకా ఆత్మానుభూతి నిత్యము ఆనందమే ఆ ఆనందము అద్వైత ఆనందం ఇలాంటి స్వర్గంలో ఉండి డ్యాన్సులు చూసే ఆనందం కాదు దానికంటే అతీతమైనటువంటి ఆనందం శ్రీమన్నారాయణమూర్తి దగ్గర ఉంటాం మనం దాన్ని అది కోరుకోవాలి కాబట్టి దేవతలు కూడా మాకు ఛాన్స్ ఇవ్వండి మాకు ఛాన్స్ ఇవ్వండి మేము కూడా మానవులు అవుతాం అని అంటే దేర్ ఇస్ నో ఛాన్స్ అని చెప్తారు కాబట్టి దేవతలకు ఛాన్స్ లేదు మానవులు అంత అదృష్టవంతులు అనమాట కాబట్టి ఈ యొక్క మానవులు మనం ఈ వాణ్ణి మోసం చేద్దామా డబ్బులు దెబ్బేద్దామా వీడిని మోసం చేసి చీటింగ్ చేసి పెళ్ళం పిల్లలను పోషిద్దామా అంటే నీకంటే ముందు వాల్మీకి అయిపోయాడు వాల్మీకి ఒక పెద్ద ఖచ్చితంగా బోయ వాల్మీకి వా వాల్మీకి రాసిన రామాయణం రాసిన వాల్మీకి అప్పుడు వాడికి పుణ్య సంస్కారం వచ్చేసింది ఆ దారిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తలలబదల కొట్టేయడం ఆ డబ్బులు తీసుకోవడం పిల్లలను పోషించడం ఇదే వాడి డ్యూటీ వాడికి పుణ్య సంస్కారం వల్ల ఏ జన్మలోనూ పుణ్యం చేశాడు కాబట్టి నారదుడు ప్రత్యక్షం అవుతాడు మనకు కూడా ఎవరికైనా సరే పుణ్యం ఉంటే మనకి నారద అంటే జ్ఞానం ఇచ్చేవాడు వస్తాడనమాట అంటే గురువు వస్తాడు నారదుడు అంటే దేవఋషి వచ్చి అరే నాయన ఒక పని చేయను ఇంత కష్టపడి నువ్వు భార్యా పిల్లలను పోషిస్తున్నావు కదా ఈ దొంగతనాలన్నీ చేసి అందరినీ తలలు బదలగొట్టేసి ఈ పాపం కదా ఇది అంటే అవును నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలా అంటాడు అయితే ఈ పాపంలో వాటాన్ని భార్య పిల్లలు తీసుకుంటారేమో ఒకసారి వీళ్ళు అడిగిరారా అని అడుగుతాడు వెళితే అప్పుడు పిల్లలు అంటే చిన్నపిల్లలు వాళ్ళు మేము వేసుకుంటారు ఉంటారు వాళ్ళకి తెలియదు అనుకో భార్య అడిగితే అరే యూజ్లెస్ ఫెలో ఇది నీ డ్యూటీ నన్ను కట్టుకున్నావు కాబట్టి నువ్వు దొంగతనమే చేస్తావో నువ్వు ఆనెస్ట్గా కష్టపడతావో అదంతా కూడా నీకు సంబంధించింది నువ్వు పోషించాల్సిన బాధ్యత నా నా నీకుంది నన్ను పోషించాల్సిన బాధ్యత అంతేగాని దీనివల్ల దీని ద్వారా పాపం వచ్చింది దాంట్లో వాటా వేస్తానంటే నేను ఏమైనా అవ్వలేదన్న కాబట్టి నాకేమీ సంబంధం లేదు నువ్వు పోషించు పోషించకపో పోషించాల్సిన బాధ్యత నీకుంది నువ్వు ఎలా తెస్తావో నాకు తెలీదు అన్నారు వెంటనే వాడి జ్ఞానోదేమైపోయింది వచ్చి నారద మహర్షి దగ్గర అయ్యా నేను నా మోక్ష మార్గాన్ని నేను ఎత్తుక్కుంటానంటే సరే అయితే అని చెప్పి రామ అనే శబ్దాన్ని మర అని తిరిగిస్తాడు మర 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 మరామ అని చదువుతుంటే రామ 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 అని వచ్చేస్తుంది అనమాట ఇది ఎందుకు అని ఇలా ఇచ్చారంటే ఒక కథలో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వీడు అసలే కిరాతకుడు వీడు పాపాలు పాపాలు చేసేసి ఉన్నాడు వీడు డైరెక్ట్ మంత్రం ఇస్తే దీన్ని దీన్ని నాశనం చేసేస్తాడు కాబట్టి మర అని తిప్పిచ్చి ఇచ్చాడు అని చెబుతారు కానీ వాస్తవం అది కాదు రామ అనేటటువంటి శబ్దాన్ని అటు తిప్పి ఇటు తిప్పిచ్చిన మర అన్నా కూడా అది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మోక్షాన్ని ఇస్తుంది అంటే నామ మంత్రాన్ని ఎలా చదివినా సరే వస్తుంది అని ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా మంత్రాలు చేసుకుంటారంటే అక్షర దోషాలు ఉన్నాయి నువ్వు చేయకూడదు ముందు వే వీళ్ళకు మాత్రం వేళ వంశీకులు వీళ్ళ మాత్రం చేసేయచ్చు ఇక మామూలు జనం కానీ మామూలు జనం చేస్తుంటే మీరు చేయకూడదు పాపాలు వచ్చేస్తాయి అంటారు ఫస్ట్ వేళ వెళ్ళిపోతారనమాట నరకానికి చెప్పినటువంటి గురువులు వెళ్ళిపోతారు నరకానికి ఇలా చెప్తే అందులో అన్డౌటెడ్లీ శ్రీ మహావిష్ణువు తత్వం నాకు తెలుసు నేను కృష్ణాశ్రమ రోజు పుట్టాను కాబట్టి తోలు తీసేస్తాడనమాట ఇలాగ తప్పులు చెప్తే అప్పుడు ఈ యొక్క మర అనేటటువంటి రామ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఓం నమో నారాయణాయలో రా ఓం నమ శివాయోలో మా తీసి రామ అనే వచ్చింది బ్రహ్మదేవుడి కంటే ముందే వచ్చినటువంటి రామతారక మంత్రం ఈ సృష్టికి ముందే ఉన్నటువంటి మంత్రం అది రాముడు ఇంకా పుట్టకముందే రామ మంత్రం ఉంది తారక మంత్రం అంటారు అందుకే దాన్ని అలాగే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అంటే అసలు ఆయన ధర్మాన్ని రూపము లేని ధర్మాన్ని తీసుకొచ్చి ఒక విగ్రహం కింద పోస్తే ఆ వచ్చేటటువంటి రూపం శ్రీ రామచంద్ర ప్రభు రూపమేస్తుందట ఇంకెవరు ఏ దేవుడు రూపమే ఎత్తదు అలాగే ప్రేమ అనేటటువంటి రూపానికి ప్రేమకి రూపం ఉండదు మనం లోపల ప్రేమించేస్తూ ఉంటాం మన తల్లిని మన చెల్లిని మన శత్రువుని కూడా ప్రేమిస్తాం మనం సో ఆ ప్రేమను తీసుకొచ్చి ఆ పెట్ పెట్టానిమల్స్ని పశువుల్ని అన్నింటినీ ప్రేమిస్తాం ఆ పిల్లల్ని బల్లుల్ని అన్నీ సో ఆ ప్రేమ లేనటువంటి రూపం లేనటువంటి ఆ ప్రేమను తీసుకొచ్చి ఒక రూపం ఒక విగ్రహాన్ని పోస్తే రాధమ్మ తల్లి రూపం వస్తుందంట అంటే రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమూర్తి ఆయన రాముడు మాత్రమే మోక్షం ఇవ్వగలడు ఆయన నామం మాత్రమే ఆంజనేయ స్వామి అని పిచ్చోడు ఆంజనేయస్వామి శివభక్తుడు శివుడు రుద్రాంశ సంభూతుడు ఆయన ఆయన ఎందుకు రామ మంత్రం చేస్తాడు పిచ్చోడా రామ ఇంకా అంటే మరి మనం నెవనో ప్రత్యంగిర మంత్రం చేస్తాం ఐశ్వర్యం ఇస్తుంది లేకపోతే వారాహి మంత్రం చేస్తామని మనం జంపులు కొట్టేసి ఇప్పుడు మనం ట్రెండ్ మార్చేసాం కొంతకాలం సాయిబాబా నడిచింది కొంతకాలం ఇప్పుడు ఇంకా మారి మారిపోయి ప్రత్యంగిర వారాహిలు దశ మహావిద్యలు ఇలాగ కొత్త కొత్త మంత్రాలు అసలైనటువంటి మంత్రాన్ని వదిలేస్తారన్నమాట కాబట్టి అలాగే ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజున ఏం జరుగుతుంది ఈ సభ జరుగుతుంది అక్కడ పుష్పదంతుడు అనేటటువంటి గంధర్వుడు నాట్యం చేస్తున్నాడు బాగుంది నాట్యం చేస్తుంటే అక్కడే ఆయన పెళ్ళం కూడా కూర్చుంది ఎవరు పెళ్ళం పుష్పదంతుడు పెళ్ళాం కూర్చుంటే ఈయన ఏం చేశాడు ఈ పుష్పదంతుడు తన భార్యను చూస్తూ డ్యాన్స్ వేసాడు ఇవి వేయడం వల్ల ఏమైంది తప్పుగా తప్పు డ్యాన్స్ చేశాడు ఇంద్రుడు కోపం వచ్చింది వెంటనే వీడికే కాదు శాపం వీడు చూసినందుకు గాను వీడిని వీడి పెళ్ళాన్ని అంటే పుష్పదంతుణ్ణి ఆయన భార్యని పుష్పవంతుణ్ణి ఆయన భార్యని ఇద్దరిని కూడా రాక్షసులు అయిపోండి అని చెప్పేసి చేపించి పారేశాడు వీళ్ళు భూలోకం వచ్చేసారు తిరుగుతూ ఉన్నారు భూలోకంలో మనుషులు మింగేస్తూ తినేస్తూ ఇంకా రాక్షసుల డ్యూటీలు వాళ్ళ టైప్లో వాళ్ళు చేస్తున్నారు అయితే ఈ రోజున మాఘ శుక్ల ఏకాదశి రోజు వచ్చింది ఆ రోజు వాళ్ళకి ఎవరిని తినేయడానికి ఎవరు దొరకలేదు ఆహారం అస్సలు దొరకలేదు దాంతో కటిక ఉపవాసం ఉన్నారు వాళ్ళు ఆ రోజున మాఘ శుక్ల ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నారు కాబట్టి వీళ్ళకి రాక్షస జన్మ పోయింది శ్రీమన్నారాయణమూర్తి శ్రీ రామచంద్ర ప్రభువు శ్రీకృష్ణుడు వచ్చేసాడు ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయి ఏం చేశాడు వీళ్ళని వీళ్ళకి చక్కగా ఈ రాక్షస పిశాచత్వాన్ని రాక్షసత్వాన్ని విముక్తి ఇచ్చేశాడు మళ్ళీ వాళ్ళ గంధర్వులు అయిపోయారు వాళ్ళ ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట సో ఇంద్రుడు శపించిన వీళ్ళంతా శప్పించిన అక్కడ ధర్మమూర్తి అయినటువంటి శ్రీమన్ నారాయణమూర్తి మనకు ఉన్నాడు శ్రీకృష్ణుడు ఆయన ఉపవాసం ఉంచేలాగా చేసి ఈ లీలంతా చేసింది ఆయనే ఆ రోజు ఫుడ్ రాకుండా చేసి ఆయన చక్కగా పంపించాడు మనకు కూడా ఆయన మోక్షం చేయాలని మనం పూర్వ జన్మ పుణ్యం చేసి ఉంటాం పాపాలు చేస్తాం పుణ్యం చేస్తాం మనం మర్చిపోతాం ఈ రోజున పుణ్యం చేస్తే మనం మర్చిపోయి ఆ రోజు తిండి దొరకనివ్వడు ఎందుకు మనకి మోక్షం ఇప్పించాలని పాపం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు లీల చేస్తాడు అయితే మనం ఆ రోజు అలా ఉండంగా మనం స్విగ్గీ వీటిల్లో ఆన్లైన్లో బుక్ చేసేసుకొని మామూలు వెజిటేరియన్ ఫుడ్ కాదు బిర్యానీలు తినేస్తాం చికెన్ బిర్యానీలు ఇవి కాబట్టి సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తే మనకు ఆ రోజు ఉపవాసం ఉంచుతున్నాడనే సూక్ష్మ మైనటువంటి విషయాన్ని మనం గ్రహించలేకపోతాం కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉండి తీరాలి మీకు మీ ఆత్మను మీరు ఉద్ధరించుకోవాలి మీకు మోక్షం కలగాలి అంటే కంపల్సరీ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాల్సిందే ఈ రోజున కనుక ఉపవాసం ఉన్నవాళ్ళు అంటే ఉపవాసం అంటే ఏంటి మధ్యాహ్నం ఎంత తినేసి ఫుల్గా తినేసి సాయంత్రం టిఫిన్ భోజనం లెవెల్లో టిఫిన్లు పది దోశలు తినేయడం కాదు లిమిటెడ్ ఫుడ్ మధ్యాహ్నం ఒక చిన్న కప్పు రైస్ మారవాడీలు తింటారు చూడండి ఎంత చిన్న కప్పు మనం మహారాష్ట్ర గానగాపురం ఆ ఊర్లో వెళ్తే చిన్న కప్పు రైస్ నార్త్ ఇండియా వెళ్తే అంత రైస్ మాత్రమే తినాలి అండ్ సాయంత్రం ఏం తినకూడదు అంతే ఒక అరటిపండు తినండి ఈ విధంగా చేస్తే మీకు మోక్షం గ్యారంటీ ఇది ఈ యొక్క రోజున వీరుడైనటువంటి ఈ యొక్క మన భీష్మ పితామహుడు మోక్షం పొందినటువంటి రోజు శ్రీకృష్ణుని చేత అనుగ్రహించబడినటువంటి రోజు ఇది అలాగే గురుగారు మాఘశుద్ధ ఏకాదశి యొక్క విశిష్టతని మరి ఈ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం గురించి కానీ ఉపవాస దీక్ష గురించి కానీ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు ధన్యవాదాలమ్మా